ఇదే ఒకసారి నేను దిల్రాజుతో అన్నా, దిల్రాజు ఏంటి మన 2016-17లో మా 150 సినిమాను బాలకృష్ణ గారి సినిమా ఒకటి రిలీజ్ అయినప్పుడు ఏంటి మళ్ళీ ఈ సినిమా రిలీజ్ చేస్తా కొంచెం డిలే చేయొచ్చు కదా అని అంటే, సార్ సార్ అలా కాదు సార్, మా కంటెంట్ బాగుంటుంది, శతమానం భవతి అని, మీ పెద్ద సినిమాలు మధ్యలో ఈ సినిమా ఆడకుండా పోదు సార్, ఏం పర్వాలేదు అన్నాడు. ఓకే, అంత ధైర్యంగా ఉంటే వెల్ అండ్ గుడ్ అన్నాను. ఆ సినిమా కూడా బాగా ఆడింది. కాబట్టి అదే దిల్రాజు గారు అందరికీ మనకు చెప్పినట్టుగానే ఈ రోజున మీ సినిమా కూడా బాగా ఆడుతుంది. సో ఎందుకంటే దిల్రాజు గారు లాంటి ఎంతో సీనియరు, ఆయన ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, ఏ సినిమా ఏ సీజన్లో ఎలా ఆడుతుంది, ఒక్కో సినిమాకి ఎంత పటిష్టత ఉంటుంది, ఏ సినిమాకి ఎంత లాంజివిటీ ఉంటుంది, ఏ సినిమా ఎలా ఆదరిస్తారు ఏ సీజన్లో అనేది బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా వస్తే కూడా, ఈ సినిమాకు కూడా అంతటికి అంత ఆదరణ ఉంటుంది, అంత విజయం చవి చూస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ రోజున ఇతర క్యాస్ట్ లెక్కలు చెప్పాలంటే అమృత అమ్మ హీరోయిన్గా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అమ్మ, ప్లీజ్ మీరందరూ రావాలి, యంగ్స్టర్స్ రావాలి. అలాగే నా ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.